ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి నిత్యమైన ఈ ప్రేమ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. దేవుని వాక్యము వినే ముందు ఒకసారి చిన్న ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన, జీవము కలిగిన, నమ్మకము కలిగిన దేవా, మరొకమారు మీ పాదాల సన్నిధికి వచ్చి మమ్మల్ని మేము దీనులుగా చేసుకుంటున్నాం. ప్రభువా, నీ యొక్క మాటలు శ్రేష్టమైనవి. నీ వాక్యము ప్రభువా నాయన ఇంపైన మాటలని మాకు వాక్యం సెలవు చేస్తూ ఉంది. ప్రభువా, ప్రార్థిస్తున్నాం నీ యొక్క ఇంపైన మాటలతో మమ్మల్ని బలపరచండి, మా జీవితాలను మీరు సరిచేయండి. ఏదైతే భాగము ప్రభా సరిగా లేదో ఆ భాగానంతా కూడా ప్రభా మీరు మార్చివేసి నీ యొక్క కృపతో మమ్మల్ని ప్రభా నూతనపరచమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే నీ మాటలను వాక్యమును వింటున్నారో వారందరి జీవితాలను మీరు బలపరిచి స్థిరపరిచి నడిపించి మీరే మహిమ పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామన ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన సంగమా, దేవుని వారులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ ఎంతగానో ఈ కార్యక్రమాన్ని ప్రేమించి మీరు మీ యొక్క ప్రార్థన అవసరాలను మాకు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ గురించి ప్రత్యేక ప్రార్థనలు మేము చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు మా ప్రార్థనలో నిత్యంగా మీరు ఉన్నారని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన అంశం ఏంటంటే, ప్రభు ఆకలి తీర్చే వ్యక్తిగా ఉన్నావా అనే విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. ప్రియసంగమా, బైబిల్లో ఒక చిన్న సంఘటన గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ మాట ఎన్నోసార్లు ఎంతోమంది సేవకులు ఎంతోమంది ఎన్నో విధాలుగా మీకు నేర్పించి బోధించి ఉండొచ్చు. అయితే నేను విన్న ఈ మాటను చాలా ఆశీర్వదింపబడ్డాను. అందుకని ఈ మాటను మీ ముందుకు నేను మరొకసారి తీసుకురావాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 21:18 నుండి నేను చదువుతున్నాను. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజీరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దానియందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువనిగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజీరపు చెట్టు ఎండిపోయెను. ఈ సంఘటన మన అందరికీ తెలుసు. ప్రభువైన యేసు క్రీస్తు వారు పట్టణంలో వెళ్తూ ఉండగా మార్గపు పక్కన ఒక చెట్టు, అంజీరపు చెట్టును చూశాడు. ఆయనకు ఆకలి వేసినప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు చెట్టుకు ఆకలి కనబడుతున్నాయి కానీ ఫలాలు లేవని ప్రభువైన యేసు క్రీస్తు వారు దానిని శపించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సందేశాన్ని ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎంతోమంది సేవకులు చాలా స్పష్టంగా చాలా బాగా దీనిని ఎలాబరేట్ చేసి చెప్పడం అనేది మనం చూస్తున్నాం. కొత్త కొత్త ప్రకటీకరణ ద్వారా, కొత్త కొత్త విధాల ద్వారా ఈ విషయాన్ని మాకు తెలియజేస్తూ ఉంటారు. ఇందులో నుంచి కొన్ని మాటలు ఈరోజు నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాము, యేసు ప్రభు ఆకలిగా ఉన్నాడు అని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉన్నది. మరలా వెలుచుండగా, పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి ఆకలిగొనెను అనే మాట ఇక్కడ మనకు కనబడుతోంది. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దేనిని బట్టి ఆకలిగొన్నారు అనే విషయాన్ని కనుక మనం గమనించినట్టు ఏదుంటే, మనకు యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఈ యొక్క మాటకు మనకు జవాబు దొరుకుతుంది. యోహాను సువార్త 4:31 ఆ లోగు శిష్యులు కూడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుట మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని మీరు వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చనేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. అప్పుడు యేసు అన్నారు, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే ఆయన పని, తుదమిట్టుచుటమే నాకు ఆహారమై ఉన్నది. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆకలి గుంచుండగా శిష్యులు సమరయ పట్టణం దగ్గర ఉన్నప్పుడు ఏదైనా తీసుకొద్దామని బయటికి వెళ్ళారు. అయితే ఆయన వచ్చేటప్పటికే ప్రభు యేసు క్రీస్తు వారు అన్నారు, నా యొక్క ఆకలి ఏమైపోతుందంటే నా ఆకలి తీరిపోయింది అన్నట్టుగా చెప్తున్నారు. అయితే యేసుక్రీస్తు శిష్యులు అంటారు, ఎవరైనా ఆయనకు ఏమైనా తెచ్చి ఇచ్చారేమో అంటే, అప్పుడు యేసు ప్రభు వారు సమాధానం ఇచ్చారు. వారిని చూచి అన్నాడు, నన్ను పంపించిన వాని చిత్తమును నెరవేర్చుటయే ఆయన పని, తుది ముట్టించుటే నాకు ఆహారమై ఉన్నది. అంటే దేవుని యొక్క, యేసు క్రీస్తు వారి యొక్క ఆకలి ఏంటి అంటే, దేవుడు ఏ ఉద్దేశం ద్వారానైతే యేసు ప్రభుని లోకానికి పంపించాడో, తండ్రి ఏ యొక్క ఆలోచనతో ఈ లోకానికి పంపించాడో, ఆ యొక్క ఆలోచన నెరవేర్చడమే దేవుని యొక్క, యేసు క్రీస్తు యొక్క చిత్తమై ఉన్నది, లేదా యేసు క్రీస్తు యొక్క ఆకలి ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించి వారిని దేవుని వద్దకు తిప్పి వారు కూడా రక్షణ పొందుకుని దేవుని యొక్క
బిడ్డలుగా మారాలనే దేవుని యొక్క ఆకలి, యేసు క్రీస్తు వారి యొక్క ఆకలే ఉన్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. అయితే ఇక్కడ జరిగిన ఈ అద్భుతంలో నుండి మనం కొన్ని మాటలను మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే, యేసు క్రీస్తు వారు ఆకలిగొని ఎక్కడికి వెళ్ళారంటే ఆ యొక్క త్రోవ పక్కన ఉన్న అంజిరపు చెట్టు దగ్గరికి వెళ్ళారని చూస్తున్నాం. అంజిరపు చెట్టు గురించి చాలా విషయాలు మనము మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా నేను ఒక మాటను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. త్రోవ పక్కన ఉన్న అంజిరపు చెట్టు, చెట్టు ఎక్కడ ఉందంటే ఇది త్రోవ పక్కన ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే యేసు క్రీస్తు ఏ మార్గంలో వెళ్తున్నారో ఆ మార్గంలో ఈ చెట్టు లేదు, కానీ ఆ మార్గము త్రోవ పక్కన ఉన్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. ప్రియ సంగమా, చాలామంది ప్రభువును నమ్ముకున్న వారుగా మనకు కనబడతారు. చాలామంది యేసు క్రీస్తుని నమ్ముకొని విశ్వసించి ప్రభువును వెంబడిస్తున్నట్టు కనపడతారు. కానీ వీరందరూ యేసుని విశ్వసిస్తారు, కానీ యేసు మార్గంలో వీరు ఉండరు. వీరు ఎట్లా ఉంటారంటే త్రోవ ప్రక్కన ఉంటారు. యేసు క్రీస్తు ఏమంటున్నారంటే, మార్గము సత్యము జీవము నేనే ఉన్నాను. అంటే యేసు క్రీస్తుని విశ్వసించిన వాడు యేసు మార్గంలో ఉండాలి. అయితే ఈ చెట్టు మాత్రము త్రోవ పక్కన ఉన్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. అంటే యేసు క్రీస్తు నడిచే మార్గంలో, యేసు క్రీస్తు ఆలోచన ప్రకారంగా, యేసు క్రీస్తు యొక్క నడవడిక ప్రకారంగా ఈ చెట్టు లేదు. ఈ చెట్టు ఎక్కడుందంటే మార్గము త్రోవ ప్రక్కన ఉన్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. ప్రియ సంగమా, అంజీరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తాం, అంజీరపు చెట్టు గురించి మనము వింటూ ఉంటాం. అక్కడ ఆకులు ఉన్నాయి, కానీ ఏమి లేవంట, ఫలములు లేవంట. ప్రియ సంగమా, ఈ చెట్టు ఒకటి తోటలో ఉండాలి, లేదా అంటే ఈ చెట్టు తోటలో ఉండాలి, లేదా అంటే ఈ చెట్టుకి ఎవరైనా కాపలదారుగా ఎవరైనా ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ యొక్క చెట్టు తోటలో లేదు. ఈ చెట్టు ఎక్కడుందంటే రోడ్డు పక్కన ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అయితే తోటలో ఉండే అంజీరపు చెట్టు ఎట్లా ఉంటుందంటే, అతనికి తోటమాలి ఉంటాడు, ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు నీళ్లు పెడతాడు, ఎరువు పెడతాడు, కంచె వేస్తాడు. కానీ ఈ చెట్టు తోటలో లేదు. ఈ చెట్టు ఎక్కడ ఉన్నదంటే ఇది త్రో పక్కన ఉన్నది. అంటే తోటలో ఉండే చెట్టుకి ఒక మాలి, ఒక తోటమాలి ఉంటాడు, నీళ్లు పెట్టేవాడు ఉంటాడు, దాన్ని కాపు కాసేవాడు ఉంటాడు, దాన్ని చూసేవాడు ఉంటాడు, దాని గురించి దాన్ని రక్షణిచ్చేవాడు ఉంటాడు. కానీ ఈ రోడ్డు పక్కన ఉన్న చెట్టుకి ఏ తోటమాలి ఉండడు, ఏ కాపుదలలో అది ఉండదు, వారికి కాపరి ఉండడు, వారికి వాక్యం ఉండదు, వారికి హెచ్చరికలు ఉండరు, వారికి గద్దింపులు ఉండవు. వారు ఎట్లా అంటే వారికి వారే యజమానిగా ఉండిపోతారు, వారి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతుకుతారు. చాలామంది క్రీస్తు యొక్క త్రోవలో లేని చెట్ల వలె ఉండిపోయారు. ఎదిగారా అంటే చాలా ఎదిగిపోయారు. ఎంత ఎదిగారంటే వారు వాళ్ళ బిడ్డలు అమెరికాలో సెటిల్ అయిపోయినట్టు, విదేశాలలో సెటిల్ అయిపోయారు. చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది, మా బిడ్డలు అమెరికాలో ఉన్నారు, మా బిడ్డలు విదేశాలలో, మా బిడ్డలు బాగా సంపాదిస్తున్నారు. ఎదిగారు కానీ యేసుక్రీస్తు మార్గంలో లేరు. ఎదిగారు కానీ యేసు క్రీస్తు త్రోవలో లేరు. ఎదిగారు కానీ వీరు ఎలా ఉన్నారంటే, వీరికి తోటమాలి లేడు, వీరికి యజమాని లేడు, వీటికి కాపుదల ఇచ్చేవాడు లేడు, వీటికి నీరు పోసేవాడు లేడు, వీటికి గద్దించేవారు లేరు, వీరి గురించి ప్రార్థించేవారు లేరు. ఎట్లా ఉన్నారంటే ఫలము లేని చెట్టు వలె వీరుండిపోయారు. ప్రసంగం, ఆ ఫలము లేని చెట్టు అంటే ఆకులు ఉన్నాయి కానీ ఏమీ లేదు, ఫలము లేదు. విశ్వాసులే వీరు, కానీ వీరి దగ్గర కార్యాలు లేవు. చెప్పుకోవడానికి ప్రభు బిడ్డలుగా ఉంటున్నారు, ఎదిగిపోయిన బిడ్డలుగా చూపించుకుంటున్నాం, కానీ వీళ్ళకి ఏమీ లేదంటే వీళ్ళకు క్రియలు లేవు. దేవుని నమ్ముతున్నారు కానీ వీరిలో ఏమి లేవంటే దేవుని క్రియలు లేనట్టుగా మనం చూస్తున్నాం. అయితే చాలామంది జీవితాలు ఇలాగే మనకు కనబడుతున్నాయి. ప్రభువు ఈ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆకులు కనబడ్డాయి, కానీ ఫలాలు కనబడినప్పుడు ఎందుకని ఈ యొక్క చెట్టు ఈ భూమిని ఆక్రమించుకుంటుంది? ఫలము లేని చెట్టును యేసు క్రీస్తు వారు శపించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే తన ఆకలి తీర్చలేదని దానిని శపించినట్టుగా మనం చూస్తున్నాం. నేను అంటాను ఈరోజు, ప్రియ సంగమా, యేసు క్రీస్తుని విశ్వసించిన నీవు, ప్రభు బిడ్డగా నువ్వు బ్రతుకుతున్న నీవు, యేసు క్రీస్తు ఆకలి తీర్చే బిడ్డగా ఉన్నావా? ఆయన యొక్క మార్గములో నడిచే బిడ్డగా నువ్వు ఉన్నావా? నీకు ఒక కాపు కాసేవాడు నీకు ఉన్నాడా? నీకు తోటమాలి ఉన్నాడా? నిన్ను గద్దించేవాడు ఉన్నాడా? నీకు నీళ్లు పెట్టేవాడు ఉన్నాడా? నిన్ను నడిపించేవాడు ఉన్నాడా? నువ్వు ఏదైనా తప్పు చేస్తే నిన్ను గద్దించి హెచ్చరించి మళ్ళీ దేవుని మార్గంలో పెట్టేవాడు నీకు ఉన్నాడా? అయితే యేసు క్రీస్తు మార్గంలో ఈ చెట్టు లేదు, కానీ త్రోవ పక్కన ఈ చెట్టు ఉన్నది. ప్రియ క్రైస్తవ, ప్రియమైన దేవుని సంగమా, నువ్వు దేవుని విశ్వసిస్తున్నవాడుగా ఉండవచ్చు, కానీ ఎదిగిన వాడుగా కూడా నువ్వు ఉండవచ్చు.
చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు నువ్వు చేస్తున్నావేమో, చాలా డబ్బును నువ్వు సంపాదించుకుంటున్నావేమో, విదేశాలలో నువ్వు నీ బిడ్డలు ఉంటున్నారేమో. అయితే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎదిగావు కానీ ఫలం ఇచ్చే చెట్టుగా నువ్వు ఎదిగావా? నువ్వు ఎదిగావు కానీ దేవుని మార్గంలో నడిచే చెట్టుగా నువ్వు ఎదిగావా? నువ్వు ఎదిగావు కానీ త్రోవ పక్కన ఉండే చెట్టుగా నువ్వు ఎదుగుతున్నావా? అయితే త్రోవ పక్కన ఉండే చెట్టు ఫలం ఇవ్వలేదంట. త్రోవ పక్కన ఉన్న చెట్టుకి ఎవరు నీళ్లు పోసేవారు లేరు. త్రోవ పక్కన ఉన్న చెట్టు తను ఇష్టం వచ్చినట్టే ఎదుగుతూ ఉంటుంది, తనకి ఇష్టం వచ్చినట్టుగా అది బ్రతుకుతూ ఉంటుంది, తనకి ఇష్టం వచ్చిగానే అది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే తోటమాలిలో తోటలో ఉన్న చెట్టుకి దాన్ని కరెక్ట్గా దాన్ని సరిచేస్తూ ఉంటాడు, ఏదైనా చెత్త వచ్చినప్పుడు తీసేస్తూ ఉంటాడు, ఏదైనా అక్కడ నీళ్లు పోయడానికి నీళ్లు ఆగడానికి లేకపోతే దాని కొరకు మంచి మంచి పాత్రలను తయారు చేసుకుంటాడు, సమయాన్ని సమయానికి నీళ్లు పెడతాడు, దానికి ఏమైనా ఇబ్బంది వచ్చిందా ఏదైనా పురుగు వచ్చిందా అనేది చూసుకొని కూడా ఆ యొక్క తోటమాలి తొందరగా రియాక్ట్ అవుతాడు, పనిచేస్తాడు. కానీ చాలామంది ఎదిగారు కానీ వారికి తోటమాలి లేడు, సేవకులు లేడు, ఒక సంఘానికి కట్టుబడి లేరు, ఒక పాస్టర్ దగ్గర కానీ ఒక పాస్టర్ దగ్గర వాళ్ళు లోబడి ఉండడం లేదు. చాలాసార్లు చాలామంది పాస్టర్లను మారుస్తూ ఉంటారు, చాలామంది సంఘాలు మారుస్తూ ఉంటారు. ఎందుకని మారుస్తున్నాడంటే హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, చాలామందికి నచ్చట్లా. ప్రే సంగమా, నువ్వు తోటలో ఉన్న చెట్టు అయితే నువ్వు గద్దింపును స్వీకరించాలి. నువ్వు తోటలో ఉన్న చెట్టు అయితే నీకు క్రమం ఉంటుంది. నువ్వు తోటలో ఉన్న చెట్టు అయితే నువ్వు ఎదుగుతావు, నువ్వు పచ్చటి ఆకుల్లాగా ఉంటావు, నువ్వు ఫలాన్ని కూడా నువ్వు ఇస్తావు. కానీ నువ్వు త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు అయితే నువ్వు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నువ్వు ఉండలేవు. ఎదిగేవేమో కానీ దేవుని ఆకలి తీర్చేవాడిగా నువ్వు ఉండలేవు. అసలు ప్రభు ఒకరి ఆకలి తీర్చడం అంటే ఏంటి? ఇంతకుముందు మనం చదువుకున్నాము, ఆత్మలు ఏవైతే దేవుని చిత్తం నెరవేర్చడమే నా యొక్క ఆకలి తీర్చడం అని దేవుడు అంటూ ఉన్నాడు. యేసు ప్రభు వారు అన్నారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నా ఆహారమై ఉన్నది. అంటే ప్రభు యొక్క ఆకలి తీర్చడం అంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించడమే ఆయన ఆకలిని తీర్చడం. మరి ప్రభువును నమ్ముకున్న నీవు ఎంతమంది ఆత్మలను రక్షించగలిగావు? ప్రభువును నమ్ముకున్న నీవు దేవుని మార్గంలో ఉన్నావని చెబుతున్న నీవు ఎంతమందికి నువ్వు సువార్త చెప్పగలిగావు? ప్రభువు నమ్ముకున్న నీవు మంచిగా ఎదిగావు నువ్వు. మరి ఇంత ఎదుగుదలను దేవుడు నీకు ఇచ్చినప్పుడు, అంత ఎదిగినప్పుడు నువ్వు ఎంత దేవుని కొరకు నువ్వు పని చేయగలుగుతున్నావు? ఎన్ని ఆత్మలను దేవుని కొరకు సమకూర్చగలిగావు? ఎన్ని ఆత్మల కొరకు నీ యొక్క శక్తిని నువ్వు ఉపయోగించగలిగావు? ఎన్ని ఆత్మలను కాపాడుకోవడానికి నీ చదువును నీ ఉద్యోగాన్ని నువ్వు ఉపయోగించుకోగలిగావు? ప్రసంగమా, దేవుని ఆకలి తీర్చే వ్యక్తిగా ఉన్నావా? దేవునికి కడుపు మంట తెచ్చేవాడిగా ఉన్నావా? ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు వారు వచ్చి చూసినప్పుడు ఫలములు కనబడలేదు, ఆ చెట్టును ఆయనే శపించినట్టుగా మనం చూస్తున్నాం. అసలు దేవుని యొక్క ఆకలి తీర్చడం అంటే ఏంటి? అసలు ఫలములు లేని చెట్టుగా చాలామంది ఉండిపోతున్నారు. ఆది కాండము 3:7 నేను 3 మాటలు చెప్తాను. దేవుని ఆకలి తీర్చడం అంటే ఏ వలన దేవుని ఆకలి తీరుస్తుంది? ఒక ఆ ప్రభువును నమ్ముకున్న వ్యక్తి ఎలాంటి ఈ యొక్క అంజీరపు చెట్టులాగా ఉన్నాడు? అంజీరపు చెట్టు ఎవరికి సూచిస్తుందంటే మనకు సూచిస్తూ ఉన్నది. అయితే మనము త్రోవ పక్కన ఉన్నామా, దేవుని మార్గంలో ఉన్నామా అనే విషయాన్ని మనం గమనించాలి. మొట్టమొదటిది, దేవుని ఆకలి తీర్చే ఫలాలు ఏమేమి ఉన్నాయి? ఆది కాండం 3:7 ఒకసారి చదువుదాం. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరములమై తెలుసుకొని అంజీరపు ఆకులను కుట్టి తమకు కచ్చడముగా చేసుకొనిరి. ఆదము హవ్వల గురించి మాట్లాడుతున్న మాట. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు మీరిపోయారో, దేవుడు చెప్పిన మాటకు వారు లోబడలేదో, ఏ ఫలాన్నైతే తినకూడదు అని దేవుడు వారిని గట్టిగా వారికి చెప్పాడో, వారు అదే ఫలాన్ని తినేసి పాపము చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ ఫలాన్ని వారు తిన్నారో, బైబిల్ స్పష్టంగా చెబుతున్న మాట, వారిద్దరు కనులు తెరవబడెను, వారు తాము దిగంబురలమై తెలుసుకొని అంజీరపు ఆకులను కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఏమంటున్నాడంటే, వీరు పాపము చేసినప్పుడు వీరికి అర్థమైన విషయం ఏంటంటే, అయ్యో మేమైతే బట్టలు లేకుండా ఉండిపోయాం, మేము దిగంబరములుగా ఉండిపోయామని గ్రహించి వీరేం చేశారంటే అంజీరపు చెట్టు యొక్క ఆకులను తెచ్చుకొని వాళ్ళు కచ్చడముగా చేసుకున్నారంట. అంటే అంజీరపు ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి, ఈ అంజీరపు ఆకుల ద్వారా వారిని ఏం చేసుకున్నారు, కచ్చడములు చేసుకున్నట్టుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. నువ్వు ఒక అంజీరపు చెట్టువి, నువ్వు దేవుని యొక్క మార్గంలో ఉన్న చెట్టు అయితే నువ్వు చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే, నీ ఆకుల ద్వారా దిగంబరత్వాన్ని నువ్వు కంపాలి. నీ ఆకుల ద్వారా, నువ్వు ఒక అంజీరపు చెట్టు, నీ ఆకుల ద్వారా నువ్వేం చేయాలంటే ఎదుటి వాడి దిగంబరత్వాన్ని నువ్వు కమ్మాలి. అంటే మనకు ఎదుటి వాడి దిగంబరత్వాన్ని కప్పేవాడిగా ఉండాలి, కానీ ఇతరులకు దిగంబరలుగా చేసే తత్వము మనకు ఉండకూడదు. ఎట్లా అనంటే, చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన
ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక క్రైస్తవుడిగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు, వేరే ఒక క్రైస్తవుడి గురించి కనుక నీకు ఏదైనా విషయాలు తెలిసినప్పుడు, అతను పాపములో పడిపోయాడు, అతను వ్యభిచారములో పడిపోయాడు, లేదా వేరే ఒక మోసంలో పడిపోయాడు, ఏదో దొంగతనంలో పట్టుబడ్డాడు, ఏదో తప్పు చేశాడని ఏదో విషయం కనుక నీకు తెలిసినప్పుడు, అతని దిగంబరత్వాన్ని, అతను చేసిన తప్పిదమును, అతను చేసిన పాపమును నీ యొక్క అంజిరపు చెట్టుగా ఆకువలేను ఏం చేయాలంటే కప్పివేయాలి. కానీ ఆ దిగంబరత్వాన్ని 10 మందికి నువ్వు చెప్పుకోకూడదు. క్రైస్తవులు చేసే చాలా తప్పులు ఏంటంటే, ఒకడు చేసినప్పుడు, ఏదైనా తప్పులో పడిపడ్డప్పుడు, ఎవరైనా తప్పులో పడిపోయినప్పుడు అతని గురించి ఎట్లా వచ్చి చెప్తారంటే, బ్రదర్ నీకు ఒక విషయం తెలుసా, ఆయన అంటే అలా పాపం చేశాడంట, ఆయన అంటే ఇలా చేశాడంట, అంత పాపం చేశాడు, ఆయన గురించి ప్రార్థన చేద్దాం బ్రదర్. నువ్వు ఏం చెప్తున్నావు, ప్రార్థన విషయం చెప్తున్నావా, ఆయన గురించి చెడు చెప్తున్నావు? దిగంబరత్వాన్ని కప్పే విధంగా ఈ ఆకు పనిచేసింది. క్రైస్తవుడిగా ఉన్న నీవు, అంజీరపు చెట్టుగా ఉన్న నీవు, నువ్వు నీ యొక్క సహోదరుడి దిగంబరత్వాన్ని కప్పగలుగుతున్నావా? నీ కుటుంబంలో ఉన్న దిగంబరత్వాన్ని కప్పగలుగుతున్నావా? నీ భార్య గురించి, నీ భర్త గురించి, నీ బిడ్డల గురించి ఊరందరికీ చెప్పుకుంటున్నావే, వాళ్ళు ఇట్లా చేస్తారు, వాళ్ళు అట్టా చేస్తారు అని. మరి అలాంటప్పుడు దిగంబరత్వాన్ని ఎక్కడ కప్పావు నువ్వు? ఒక అంజీరపు చెట్టు అయి ఉన్నప్పుడు ఒక ఆకుగా నువ్వు పనిచేస్తున్నావా? ఒక దిగంబరత్వాన్ని కమ్మేవారిగా నువ్వు ఉన్నావా? ప్రేసంగమా, చాలా తప్పులు మనం చేస్తూ ఉన్నాం. క్రైస్తవులుగా, ఒక యేసుక్రీస్తు మార్గంలో ఉండే ఒక అంజీరపు చెట్టుగా మనం ఎలా ఉండాలంటే, ఎదుటి వారి దిగంబరత్వాన్ని కప్పాలి. ఒకవేళ నీతో పాటు ఒక సహోదరుడు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు పశ్చాత్తాప పడుతున్నా, అవును ప్రభువా నేను ఇలా చూశాను, ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను అని దేవుని దగ్గర అతను పశ్చాత్తాపడు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంటే, పక్కన నువ్వు ఒకవేళ విన్నావేమో, విన్నందుకు నువ్వు వెళ్ళి ఊరందరికీ చెప్పాల్సిన అక్కర్లేదు. కానీ చాలామంది ఏం చేస్తారు, అలా ప్రార్థన చేశాడయ్యా, ఇలా ప్రార్థన చేయడం, ఎన్ని తప్పులు చేశాడో అని నువ్వు పెద్ద వేరే వారికి చెప్పకూడదు. నువ్వు అంజీరపు చెట్టువు, నువ్వు ఎలాంటి ఆకుగా పనిచేయాలంటే, అంజీరపు ఆకు ఎలాగైతే ఆదము హవ్వల యొక్క దిగంబరత్వాన్ని కప్పిందో అలాంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. కొంతమంది అవమానపరిచే పనులు చేస్తున్నారు, సమాజంలో పనికిరాని వారిగా వారు చేయాలని వేరే వారిని చేస్తూ ఉన్నారు. ప్రేసంగమా, వేరే వారు అందరం మనుషులమే, తప్పు చేస్తాము, కొన్నిసార్లు జారిపోతాము, కొన్నిసార్లు పడిపోతాం. పడిపోయినంత మాత్రాన దేవుడు నేను విడిచిపెట్టాడు, దేవుడు మళ్ళీ నీకు అవకాశం ఇస్తాడు నిలబడడానికి. ఒక సహోదరుడుగా దేవుని హృదయాన్ని మనం కూడా కలిగి, మనం కూడా తోటి సహోదరుడికి అవకాశం ఇవ్వాలి, అతన్ని లేపడానికి ప్రయత్నించాలి. బ్రదర్ నువ్వు పడిపోయావా, కలిసి ప్రార్థన చేద్దాం, నేను నిన్ను బలపరుస్తాను, ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడని అతనిని లేపేవారిగా ఉండాలి, బలపరిచేవారిగా ఉండాలి. కానీ అతని గురించి ఊరంతా చెప్పేవారిగా మనము ఉండకూడదు. దిగంబరత్వాన్ని, ఒక వ్యక్తి పాపాన్ని కప్పేవారిగా ఉండాలి. కప్పేవారిగా ఉండాలి అని అంటే దానికి అర్థము, ఎవరైనా తప్పు చేస్తే ఎవరికి అతన్ని గద్దించొద్దని కాదు, ఎవరైనా తప్పు చేస్తే నువ్వు దాన్ని డైరెక్ట్ అతన్ని గద్దించు, కానీ ఆయన గురించి 10 మందికి చెప్పవలసిన అవసరము లేనేలేదు. ప్రేసంగమా, వ్యభిచారంలో పట్టుబడిన ఒక స్త్రీ గురించి మన బైబుల్ చూస్తాం. ఆమె వ్యభిచారంలో పట్టుబడినప్పుడు, యేసుక్రీస్తు దగ్గరికి ఆమెను తీసుకొచ్చినప్పుడు, జనాలందరూ చెప్తున్న మాట, అందరి ముందు మాట్లాడుతున్న, ఈమె వ్యభిచారంలో పట్టుబడింది అని మాట్లాడినప్పుడు, శిక్షిద్దాము అని అనుకున్నప్పుడు, రాళ్లతో కొట్టి చంపాలని దైవ మోషే ధర్మశాస్త్రం మాకు నేర్పిస్తున్నావు, ఏమంటావు అన్నప్పుడు, యేసుక్రీస్తు వారు ఏమీ మాట్లాడాల, ఎవరైతే మొదటి పాపం చేయలేదో, ఎవరైతే ఇంతవరకు పాపం చేయలేదో వాళ్ళే రాయి కొట్టండి అనగానే, ఒక్కొక్కరు చిన్నపిల్లలతో సహా అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన దిగంబర్, ఆ యొక్క స్త్రీ దిగంబరత్వాన్ని, ఆ యొక్క వ్యభిచారపు పనును, ఆ యొక్క పాపాన్ని యేసుక్రీస్తు వారు కప్పివేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియసంగమా, ఎవరి తప్పులైనా కాపాడే అంజిరపు ఫలంగా మనం ఉండాలి. కానీ వారి యొక్క తప్పులను బయటపరిచే, బహిరంగపరిచే వ్యక్తులుగా మనము ఉండకూడదు. హల్లెలూయా. రెండవది, ఈ అంజీరపు చెట్టు ఫలము, ఇంకొక ఫలం ఏమి ఇవ్వాలంటే, రెండవ ఫలం ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజీరపు చెట్టును అడగగా, అంజీరపు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును, నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో చెప్పాను. ఇక్కడ చూడండి, కొన్ని చెట్లన్నీ వచ్చి అంజీరపు చెట్టుతో అంటున్నాయంట, నువ్వు మా మీద ఏమై ఉండు, మా మీద రాజునై ఉండు, నువ్వు మా మీద అధికారివై ఉండు అని ఈ యొక్క మిగతా చెట్లన్నీ కలిసి వచ్చి ఈ అంజీరపు చెట్టును అడుగుతున్నప్పుడు, అంజీరపు చెట్టు ఏమని అంటుందంటే, రాజునయుండుటకు అటు ఊగుటకును నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా
ఏమంటున్నానంటే ఈ చెట్టు, నేను అంజీరపు చెట్టును నన్ను మిమ్మల్ని రాజుగా ఉంచుకోమని చెప్తున్నారు, ఇప్పుడు అటు ఇటు ఊగుటకును నేను రాజరికను చేయుటకును నా మాధుర్యమును నా మంచి ఫలాలను ఇవ్వక నేను మానుదునా లేదు. ఇక్కడ ఏమంటున్నానంటే ఇటు అటు ఊగేటప్పుడు వాడు ఒకడు ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తున్న ఇటు అటు ఊగాలని నువ్వు మీరు నన్ను నియమించుకుంటున్నారు. అయితే ఇటు అటు ఊగినవాడు ఎవడు అంటే బైబిల్లో యోబు గ్రంథంలో మనం చూస్తున్నాము దేవదూతుల మధ్యలో మాట్లాడుతున్నడానికి వచ్చిన సైతానుగాడు. ఎక్కడి నుంచి వచ్చావంటే ఇటు అటు ఊగుతూ వచ్చాను అనే విషయాన్ని అక్కడ మాట్లాడతాడు. ఎక్కడి నుండి వచ్చావు అంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అని అంటాడు. ఇటు అటు ఊగుటకు మాధుర్యమును నా మంచి ఫలం నేను ఇయ్యక మానుదునా అని వాటితో అని అంజీరపు చెట్టు అంటుంది, నేను అటు ఇటు సైతానులాగా గతానిలో ఊగుటకును నేను అలాంటి పనులు చేయాలా, నేను నా ఫలాన్ని నేను ఇవ్వాలి, నేను మానాలా అని అనుకుంటున్నాను. ప్రియ సంగమా, చాలామంది క్రైస్తవులు ఇట్లా ఎలా అయిపోయారంటే సైతాను వాళ్ళు అటు ఇటు ఊగేవారిగా అయిపోయారు. రాజరికము వారికి కావాలి, వారికి హోదా కావాలి, వారికి ఒక స్టేటస్ కావాలి, నన్ను అందరు గౌరవించాలి, నేనే పెద్దవాడిగా ఉండిపోవాలి అనే ఒక అంజీరపు చెట్టు ఏమంటుందంటే నేను రాజరికాన్ని చేసుకుంటూ నా ఫలాన్ని ఇవ్వడం నేను మర్చి మానేయాలా అనే విషయాన్ని అక్కడ చెట్టు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రియ సంగమా, అంజీరపు చెట్టుగా ఉన్న నీవు, ఫలాన్నిచ్చే చెట్టుగా ఉన్న నీవు, నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు బ్రతకాలి. నిన్ను నువ్వు ఫలాన్నిచ్చే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఈరోజు చాలామంది ఏపైపోతున్నారంటే వారు నేను నాకు ఆదరణ కావాలి, సంఘంలో నాకు ఒక స్టేటస్ కావాలి, నేను సంఘ పెద్దగా నేను ఉండాలి, అందరు నన్ను గుర్తించాలి, అందరు నా గురించి పెద్దగా మాట్లాడుకోవాలి, అందరు నా గురించి మంచిగా మాట్లాడగా, అందరి నోళ్లలో నేనే నానాలి అనే విషయాలను చాలామంది ఆశపడుతూ ఉన్నారు. అయితే అందరి మీద రాజరికం చేయడానికి నేను ఈ రాజరికం నేను చేయను, ఎందుకంటే రాజరికం చేయడానికి అటు ఇటు ఊగడానికి నేను పిలువబడలేదు, నేను నా మాధుర్యం ఇవ్వడానికి పిలువబడ్డాను అనే విషయాన్ని అంజీరపు చెట్టు ఇక్కడ సమాధానం ఇస్తుంది. రెండవది నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనుషుల దగ్గర రాజరికాన్ని, పెత్తనాన్ని, గౌరవాన్ని, మర్యాదలను పట్టించుకోలేదు కానీ దేవుని ఆకలి తీర్చేవాడిగా, దేవుడు నా ద్వారా ఒక మధురమైన ఫలాలను కావాలనుకుంటున్నాడు, మధురమైన ఫలాలను ఇచ్చేవాడిగా నేను ఉండాలి అని చెట్టు సమాధానం ఇస్తుంది. ఒక క్రైస్తవుడిగా ఉన్న నీవు అధికార దాహం కలిగి ఉన్నావా? ఒక క్రైస్తవుడిగా ఉన్న నీవు నాకు గౌరవం కావాలి, నీ యొక్క పెత్తనం కావాలని దాహం కలిగి ఉన్నావా? మరి ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుని ఆకలి తీర్చేవాడిగా నువ్వు ఎక్కడ ఉండగలుగుతున్నావు? దేవుని యొక్క ఏదైతే మధుర ఫలాలు ఇవ్వడానికి ఒక అంజీరపు చెట్టుగా నేను నియమించుకున్నప్పుడు అది నువ్వు చేయలేకపోతున్నావు అని అర్థం. రెండవది, అంజీరపు చెట్టు చేయాల్సింది ఏంటంటే మాధుర్యపు ఫలాలను ఇవ్వాలి. రాజరికం వెనకాల పరిగెత్తకూడదు, అధికారం వెనకాల పరిగెత్తకూడదు, అధికార దాహం వెనకాల పరిగెత్తకూడదు. నన్నే పొగడాలి, నా గురించి ఏం మాట్లాడుకోవాలి, నేను ఇంత చెప్పాను, నేను వాక్యం అట్ట చెప్పాను, నేను ఇంత మంచిగా పాట పాడను, నేను అంత మంచిగా పాట పాడను, ఇంత మంచిగా నేను సండే స్కూల్ నడిపాను, ఇంత మంచిగా ఇవి చేశాను, అది అవసరం లేదు. మనకి నువ్వు దేవుని కార్యాలు చేసుకుంటా వెళ్తే దేవుడు ఎక్కడ నిన్ను హెచ్చించాలో అక్కడ హెచ్చిస్తాడు, ఎక్కడ దేవుడు నేను ఎక్కడ దీవించాలో దేవుడు నేను అక్కడ దిగిస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము రాజరికాన్ని వదిలేసి మనం దేని గురించి ఫలాన్ని ఇచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. అంజీరపు చెట్టు మార్గంలో కాకుండా ఈ మార్గంలో ఉన్న చెట్టు ఫలాన్ని ఇవ్వలేదు, ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు అక్కడ లేవు. అయితే అంజీరపు ఆకు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే దిగంబరత్వాన్ని కప్పింది. రెండవది, ఇక్కడ ఏమంటుంది, రాజరికం చేయకుండా నేను నా ఫలాన్నే ఇవ్వాలి అనే నిర్ణయాన్ని ఇక్కడ తీసుకున్నది. మూడవది, ఈ యొక్క రెండవ రాజుల గ్రంథం 20:7 మనం చూస్తాము, పిమ్మట యెషయా అంజీరపు పండ్లు ముద్ద తెప్పించడకు చెప్పగా వారు దానిని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. ఇక్కడ మనం ఒక వ్యక్తి చూస్తున్నాం, ప్రభుని ఇక్కడ దేవుని యొక్క రాజు అనారోగ్య పాలైపోయినప్పుడు, ఈ యొక్క అనారోగ్య పాలైనప్పుడు ఇతనికి ఆయుష్ తగ్గిపోతుంది అనే విషయం చెప్పినప్పుడు, మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి ఆయుష్ను పెంచాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే యెషయా ఏం చేశాడంటే అంజీరపు పండ్ల ముద్దను తీసుకొచ్చి ఆ యొక్క కురుపుల మీద వేసిన తర్వాత అతడు బాగుపడాడు. అంటే మాటి మాటిక ఇతరుల గాయాలు రేపే వారిగా ఉండకూడదు, కానీ మనము మన యొక్క అంజీరపు పండ్ల ద్వారా ఇతరి వ్యక్తి గాయాలను మాన్పే విధంగా ఉన్నాయి. ఇక్కడ అంజీరపు పండ్లు ఏం చేసిందంటే గాయాలను మాన్పించాయి.
మన గాయాలను రేపేవారిగా ఉండకూడదు, కానీ మన గాయాలను మాన్పించేవారిగా మనం ఉండాలి. ఇక్కడ మూడు ఫలాలను మనము చూసాం. ఒకటి, మనము ఎలా ఉండాలంటే ఇతరుల దిగంబరత్వాన్ని కప్పేలాగా ఉండాలి. రెండవది, ఫలాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. మూడవది, ఇతరుల గాయాలను మాన్పించే ఒక అంజీరపు చెట్టు ఫలముగా మనం ఉండాలి. అప్పుడు మనం దేవుని యొక్క ఆకలి తీర్చిన వారిగా మనం ఉంటాం. దేవుని చిత్తం ఏంటంటే మనము వేరే వాళ్ళ దిగంబరత్వాన్ని కమ్ముకుంటూ ఉండాలి. దేవుని సువార్తను మనం ప్రకటిస్తూ ఉండాలి. ఆయన చిత్తం ఏంటంటే వేరే వారి గురించి మనము వారి యొక్క దిగంబరత్వాన్ని కమ్మడము, తర్వాత మనం ఫలించడం ఆయనకు చిత్తమే ఉన్నది. ఆ తర్వాత ఎట్లాగైతే అంజీరపు పండ్ల ద్వారా వేరే గాయాలు మానాయో, అట్లాగే మనం కూడా వేరే వారి యొక్క గాయాలను మాన్పించే వారిగానే మనము బ్రతకాలి. హల్లెలూయా. ప్రేసంగమా, ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని బాగా బలపరిచి స్థిరపరచాలని ప్రభు పేరట నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఈ మాటల ద్వారా బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అందరము కలిసి నీ పాదాల సన్నిధికి వచ్చి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, చాలామంది నాయన అంజీరపు చెట్టు వలె ఉన్నారు ప్రభువా, కానీ ప్రభు మార్గంలో యేసుక్రీస్తు మార్గంలో లేరు, కానీ వారు ప్రభువా వారు మార్గము పక్కన ఉండిపోయారు నాయన. ప్రభువా, చెట్టు ఎప్పుడు కూడా తోటలో ఉండాలి ప్రభువా, కానీ ఈ చెట్టు తోటలో కనబడలేదు నాయన, ఇది మార్గము పక్కన ఉన్నది. చాలామంది క్రైస్తవులు అని అనుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు మార్గంలో లేరు. నీ మార్గంలో లేకుండా వారు పక్కన ఉండిపోయారు ప్రభువా. ఎదగడానికి ఎదిగారు, కానీ ఫలాలు వారిలో కనబడడం లేదు. ప్రభువా, ఈ యొక్క మాటల ద్వారా ప్రార్థిస్తున్నాయన, ఎంతమంది అయితే ఈ ప్రోగ్రామ్ని వింటున్నారో వారందరి జీవితంలో ప్రభువా యేసు క్రీస్తు ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆకలి కలిగి ఉన్నాడో, అలాంటి ప్రభువా నీ చిత్తము నీ ఆకలిని నెరవేర్చి బిడ్డగా వీరిని చేయండి. నీ ఆకలి ఏంటంటే సువార్త ప్రకటింపబడాలి. నీ ఆకలి ఏంటంటే వేరే వారి దిగంబరత్వాన్ని కమ్మాలి. వేరే ఒక వ్యక్తి ప్రభువా మీద రాజుగా అధికారంగా కాకుండా వారు అంజీరపు చెట్ల ఎలాగైతే ఫలమిచ్చేవారిగా ఉందో అలాగే ఫలమిచ్చేవారిగా ఉండాలి. అంజీరపు పండ్లు ఎలాగైతే ప్రభు వేరే గాయాలను మాన్పివారిగా ఉందో, మా యొక్క మాటల ద్వారా, మా స్వభావం ద్వారా, మా పరివర్తన, మా యొక్క ప్రవర్తన ద్వారా వేరే వారి గాయాలను మాన్పేవారిగా మేము ఉండుటకు దయచూపి సహాయం చేయండి. ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని మీరు ముట్టి తాకి వారిని బలపరిచి స్థిరపరిచి నడిపించమని ప్రభు. అలాగే ఎంతమంది అయితే అనారోగ్యులు ఈ కార్యక్రమం చూస్తున్నారో, యేసు క్రీస్తు నామమున వారందరి యొక్క అనారోగ్యతలు ప్రభు యేసు నామమును విడిపించబడి ప్రభు వారు నీయందు బలము పొందుకొని నీయందు రక్షణ పొందుకొని ప్రభు సంఘములో నాటబడి అంటు కట్టబడిన వారిగా ఉంచమని ప్రభువైన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మాటల ద్వారా దీవించి ఆశీర్వదించునుగాక. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి మీకు స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అక్కర్లు మాకు తెలుపగలరు. అలాగే ఇలాంటి కార్యక్రమానికి మీరు సహాయం చేయాలనుకున్నా, లేదా దేవుని మందిరం కొరకు మీరు ప్రార్థించాలనుకున్నా, స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి మీరు ఫోన్ చేసి సహాయం కానీ మీ యొక్క ప్రార్థన అవసరతను మీరు తెలియజేయగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.